భారత వీరత్వానికి ప్రతీక ఆయన మొఘల్ సామ్రాజ్య పతనాన్ని శాసించి మరాఠా సామ్రాజ్యపు వెలుగుల్ని విస్తరింపచేసిన యోధుడు ఆయన యువతరానికి పౌరుషాగ్నిని రగిలించే దిక్సూచి ఆయన గెరిల్లా యుద్ధాన్ని తొలిసారిగా ప్రపంచానికి పరిచయం చేసిన ఘనత ఆయనది తన 17వ ఏటనే యుద్ధభూమిలో అడుగుపెట్టి ఎన్నో కోటలు స్వాధీనం చేసుకున్న వీరుడు ఆయన దేశ రక్షణ కోసం వీరోచితంగా పోరాడి వీర మరణం పొందిన యోధుడు ఆయన ఆయనే ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆ వీరుడి జయంతి వేడుకలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకున్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరోపేట మండల బీజేపీ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి బీజేపీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని మర్తనపేట గ్రామం నుంచి మలకపేట వరకు భారీ ర్యాలీ నిర్వహించారు మార్గమధ్యంలో ధర్మారంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు ప్రతాప రామకృష్ణ హిందూ ధర్మం కోసం పాటుపడ్డ వ్యక్తి శివాజీ మహారాజ్ అనుకొనియాడారు ప్రతాప రామకృష్ణ హిందూ ధర్మాన్ని విచ్ఛిన్నం చేసేందుకు ఎంతో మంది ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు హిందూ ధర్మాన్ని వ్యతిరేకించే వారికి ఈ దేశంలో చోటు లేదన్నారు అయోధ్యలో రామాలయ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్న వారిని దేశద్రోహులుగానే భావిస్తామన్నారు రాజకీయ పార్టీలు కావచ్చు లేకపోతే చూడో సెక్యులరిస్ట్ కొంతమంది కులాల పరంగా వర్గాల పరంగా మతాల పరంగా మనందరం విభజిస్తాం సాధారణంగా శివాజీ జయంతి కావచ్చు మనం జరుపుకునే గ్రామీణ గ్రామదేవత ఉత్సవాలు కావచ్చు అంటే మన హిందువులలో ఒక ఐక్యత చీసం అవ్వాలి మన అలాంటి హిందూ ధర్మం కోసం పాటుపడ్డ వ్యక్తి దేశం కోసం పాటుపడే వ్యక్తి శివాజీ మహారాజ్ గారు మరి హిందూ సామ్రాజ్య దినోత్సవం కూడా మనం దీన్ని జరుపుకుంటాం దురదృష్టం ఈ దేశంలో హిందూ పదం సెక్యులరిజం అగేనెస్ట్ గా ప్రకృష్టం ఉన్నది రాజ్యాంగం చాలా మంది కాన్స్టిట్యూషన్ ఎక్కడ కూడా హిందూ ధర్మం చెప్పింది కాబట్టి హిందూ మతాన్ని కల్పించలేదు పెద్దపల్లి జిల్లా ఓదెలి మండలంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు బాయమపల్లి గ్రామంలో ఆరి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ చిత్రపటానికి పూలమాల వేసి కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు కొలనూరు గ్రామంలో బీజేపీ ఎంపీటీసీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో గ్రామంలో ఊరేగింపు నిర్వహించి వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ హిందూ ధర్మం కోసం పాటుపడ్డ వ్యక్తి శివాజీ మహారాజ్ అని హిందూ ధర్మాన్ని విచ్ఛిన్నం చేసేందుకు ఎంతో మంది ప్రయత్నిస్తున్నారని ఈ దేశంలో హిందూ ధర్మాన్ని వ్యతిరేకించే వారికి భారతదేశంలో చోటు లేదన్నారు ఛత్రపతి శివాజీ జయంతి 399 జరుపుకోవడం జరిగింది బాయంపల్లె 17 సంవత్సరాల్లో యుద్ధం చేసినటువంటి శివాజీ మహారాజు దాన్ని మనం ఇప్పుడు జ్ఞాపకార్థంగా చేసుకోవడం జరుగుతుంది ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు ముస్తాబాద్ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఛత్రపతి శివాజీ చిత్రపటానికి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి అనంతరం జై భవానీ వీర శివాజీ అంటూ నినాదాలు చేశారు బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మల్లారపు సంతోష్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచంలో హిందూ జెండా పాతిన వీర శివాజీ హిందూ వందల సంవత్సరాలుగా ఇతర మతపాలనలో ఉన్న దేశాలన్నీ ఏకం చేసిన వీరుడు వీర శివాజీ అని ఆయన అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని ఆశయాలు కొనసాగించాలని వారు కోరారు అండ్ విశ్వ హిందూ పరిషత్ వారి ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగినది 390కి పైగా యుద్ధాలు చేసి హిందువులనైనా అన్ని యుద్ధాలలో గెలిపే తప్ప ఓటమి లేని నాయకుడు హిందూ ధర్మ పరిరక్షకుడు అలాంటి నాయకుని అలాంటి గొప్ప వ్యక్తి యొక్క జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది ఆనాడు ఛత్రపతి శివాజీ యొక్క త్యాగ ఫలమే ఈరోజు మనం ఇక్కడ ఇలా ఉన్నామంటే ప్రపంచంలో హిందూ జెండా బాధిన ఒకే ఒక వీరుడు ఛత్రపతి శివాజీ వందల సంవత్సరాలుగా ఇతరుల మతస్థుల పాలనలో ఉన్న దేశాలన్నింటినీ ఏకం చేసి హిందూ రాజ్యాలను స్థాపించి హిందూ ఖ్యాతిని ప్రపంచానికి చాటిన గొప్ప వీరుడు ఛత్రపతి శివాజీ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండల బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఉమ్మడి జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షులు మీసా అర్జునరావు ముఖ్య అతిథిగా హాజరై కార్యకర్తలతో కలిసి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు హిందూ ధర్మం కోసం పాటుపడ్డ వ్యక్తి శివాజీ మహారాజ్ అని హిందూ ధర్మాన్ని విచ్ఛిన్నం చేసేందుకు ఎంతోమంది ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు హిందూ ధర్మాన్ని వ్యతిరేకించే వారికి ఈ దేశంలో చోటు లేదన్నారు దుష్కరుల యొక్క గుండెల్లో సింహ స్వప్నమై ఒక అరవీర భయంకరుడైనటువంటి ఇలా శివాజీ గారు కాళీ భక్తులైనటువంటి శివాజీ గారి యొక్క జన్మదిన సందర్భంగా
ప్రతి హిందూ కూడా ఈ రోజు ఆయన తలుచుకునేటువంటి సుదినం ఇది. మరి ఈ రోజు సుల్తానాబాద్ పట్టణంలో ఈ యాత్ర ప్రారంభించడం అనేటువంటిది చాలా గర్వకారణం. వేమురివాడ రూరల్ మండలం జయవరం గ్రామంలో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని గ్రామ సర్పంచ్ భాగ్యలక్ష్మి ఆవిష్కరించారు. శివాజీ జయంతి సందర్భంగా జయవరం గ్రామంలో నూతన విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం సంతోషకరమన్నారు. హిందూ శక్తిని సంఘటితం చేసి మొఘళ్లను తరిమికొట్టిన మహావీరుడు శివాజీ అని కొనియాడారు. మరాఠా యోధుడిగా పేరు పొందిన ఛత్రపతి విజయాలు యావత్ హిందూ భారతదేశం గర్వపడేలా చేసిందన్నారు. ఛత్రపతి శివాజీ పోరాట పటిమను స్ఫూర్తిగా తీసుకుని నేటి యువత అన్ని రంగాల్లో రాణించాలన్నారు. ప్రత్యేకంగా మహారాష్ట్రకి పరిమితమైన ఈ జాతీయ భావన ఏది ఉన్నదో భారతదేశం అంతా కూడా విస్తరిస్తూ ఉంది. అటు ఐక్యత భారతీయులలో హిందువుల ఐక్యత కోసం కూడా శివాజీ ఏ రకంగా కృషి చేసాడో మనం ఆయన పుస్తకాలు చదివితే మనకు తెలుస్తూ ఉంది. మరి ఇలాంటి మహనీయుని మనం ఆదర్శంగా తీసుకొని ఆయన ఆదర్శానికి ఆయన స్ఫూర్తిని తీసుకుని మనందరం కూడా ఈ హిందూ సమాజం మీద జరిగే దాడి ఏదైతే ఉన్నదో దాన్ని అందరం కూడా ఖండించాలి.